ఇంకా డీటెయిల్స్ చూస్తే అన్ని సార్లు ఫోన్లు ఎందుకు మార్చారు ఒకే రోజు రెండు ఫోన్లు ఎందుకు వాడారు వెంట వెంటనే వాటిని మార్చవలసిన అవసరం ఏమొచ్చింది అంటూ ఈడి అధికారులు ఎమ్మెల్సీ కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు మార్చిన అన్ని ఫోన్లలో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ఢిల్లీ మధ్యం కుంభకోణం గురించి ఆరా తీశారు ఇక కోట్లను దోచిన వాళ్ళను వదిలేసి ఆడబిడ్డపై మీ ప్రతాపమా అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా బీఆర్ఎస్ నేతలు కేంద్రంపై మండిపడ్డారు బీజేపీపై విమర్శలు చేశారు ఢిల్లీ మధ్యం కుంభకోణానికి సంబంధించి సోమవారం కవితను దాదాపు 10.5 గంటల పాటు ప్రశ్నించిన ఈడి అధికారులు వరుసగా రెండు రోజు సుదీర్ఘంగా 10 గంటల పాటు విచారించారు మంగళవారం ఉదయం 11.5 గంటలకు ఈడి కార్యాలయంలోకి ప్రవేశించిన కవిత రాత్రి 9:40 నిమిషాల ప్రాంతంలో బయటకు వచ్చారు చిరునవ్వుతో కార్యకర్తలకు విజయ చిహ్నం చూపుతూ కార్లో కూర్చొని వెళ్లిపారు కవిత న్యాయవాది సోమా భరత్ కుమార్ ద్వారా లోపలికి ఈడీ అధికారులు కొన్ని పత్రాలు తెప్పించుకున్నారు భరత్ కుమార్ కూడా దాదాపు 2 గంటలు ఈడీ కార్యాలయంలోనే గడిపారు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించడం ఇప్పటికిది మూడోసారి ఈడీ కార్యాలయంలోకి ప్రవేశించేటప్పుడు కవిత రెండు సంచుల్లో తెచ్చిన తన మొబైల్ ఫోన్లను మీడియాకు చూపిస్తూ వెళ్లారు ఈ కుంభకోణం జరిగిన సమయంలో వాడిన ఫోన్లన్నీ తేవాల్సిందిగా ఈడీ అధికారులు ఆదేశించడంతో ఆమె వాటిని తీసుకుని వెళ్ళక తప్పలేదు గతంలో తాను వాడిన ఫోన్లన్నింటినీ తెమ్మన్నందుకు నిరసన వ్యక్తం చేస్తూ ఈడీ అధికారి జోగిందర్కు కవిత లేఖ రాశారు ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు ఆమె ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు ఈడీ దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని అయినప్పటికీ తాను వారు అడిగిన ఫోన్లను సమర్పిస్తున్నానని లేఖలో తెలిపారు ఒక మహిళ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం ఆమె వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగమని కవిత వ్యాఖ్యానించారు తన ఫోన్లను ధ్వంసం చేశానని గతంలో ఈడీ పేర్కొనడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు తనకు సమన్లు జారీ చేయకుండా తనను అడగకుండా ఈడీ ఈ ఆరోపణలు ఎందుకు చేసిందని ప్రశ్నించారు ఈడీ తనను తొలిసారి మార్చి 11న విచారణకు పిలిచిందని కానీ గత ఏడాది నవంబర్లోనే తాను ఫోన్లను ధ్వంసం చేశానంటూ దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసిందని కవిత విమర్శించారు ఈడీ వంటి దర్యాప్తు సంస్థ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తోందని నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని విస్మరించిందని ఇది చాలా దురదృష్టకరమన్నారు కవిత నుంచి ఒక మొబైల్ ఫోన్ను మార్చి 11నే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆ రోజు ఆమెను విచారిస్తున్న సమయంలోనే సాయంత్రం ఆమె డ్రైవర్ను ఇంటికి పంపించి మరీ ఆ ఫోన్ను తెప్పించుకున్నారు ఈడీ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో పేర్కొన్న 10 ఫోన్ల గురించి ప్రశ్నించారు వాటిని తాను ధ్వంసం చేయలేదని అవి కూడా తన వద్దే ఉన్నాయని కవిత చెప్పడంతో మంగళవారం విచారణకు వచ్చేటప్పుడు వాటిని కూడా తేవాల్సిందిగా ఆదేశించారు ఈ మేరకు మంగళవారం కవిత వాటిని కూడా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు దీంతో కవిత వాడిన మొత్తం 11 ఫోన్లు ప్రస్తుతం ఈడీ స్వాధీనంలో ఉన్నట్లయింది విచారణలో భాగంగా దర్యాప్తు అధికారి జోగిందర్ మహిళా అధికారి భానుప్రియతో పాటు ముగ్గురు అధికారులు ఆమెపై ప్రధానంగా ఫోన్లలో జరిగిన సంభాషణలు సందేశాలకు సంబంధించే ప్రశ్నల వర్షం కురిపించారని తెలిసింది మార్చిన అన్ని ఫోన్లలో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి వారు ఢిల్లీ మద్యం కుంభకోణం గురించి ఆరా తీసినట్లు సమాచారం వారు అడిగిన ప్రశ్నలకు కవిత తాను ఫోన్లను కావాలని మార్చలేదని తన వంట మనిషి పార్టీ కార్యకర్తలు తోటికోడలు కూడా తన ఫోన్లు వాడుతూ ఉంటారని ఏ ఫోన్ను ధ్వంసం చేయలేదని చెప్పారని గతంలో ఆమె పలు మీడియా ఛానల్స్కు చెప్పిన విషయాల్ని ఈడీ అధికారులకు చెప్పినట్టు తెలిసింది ఇక కవిత తదుపరి విచారణ ఎప్పుడు అనే విషయాన్ని ఈడీ అధికారులు వెల్లడించలేదు దేశంలో లక్షల కోట్లు దోచుకుని విదేశాల్లో జల్సాలు చేస్తున్న వారిని వదిలేసి ఉల్లిగడ్డ పొట్టు మాదిరిగా 100 కోట్లు స్కామ్ అంటూ ఒక ఆడబిడ్డను వేధిస్తున్నారు ఆమెపై ప్రతాపం చూపిస్తున్నారు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత ఫోన్ల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సరికావన్నారు
ఈడీ అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం కవిత తన సెల్ ఫోన్లను వెంట తీసుకువెళ్లారని చెప్పారు. నిరాధార ఆరోపణలు చేసిన కిషన్ రెడ్డి ప్రజలకు కవితకు క్షమాపణ చెప్పాలన్నారు. ఫోన్లన్నీ భద్రంగానే ఉన్నాయని గతంలో కూడా టీవీ చర్చలో చెప్పడం జరిగింది. ఫోన్లన్నీ భద్రంగానే ఉన్నాయి, ధ్వంసం చేసిన పని మాకు లేదు, తప్పు చేయలేదు, తల వంచేది లేదు. మీరు అడిగినప్పుడు ఈ ఫోన్లన్నీ తెస్తామని చెప్పి ఈరోజు ఆ ఫోన్లన్నీ తీసుకొచ్చి ఇలా ఒక లేఖ ద్వారా మరి ఈడీ గారికి కూడా ఈరోజు సమర్పించడం జరిగింది. మరి దీనికి ఏమి సమాధానం చెప్తావు? ఉన్న ఫోన్లనేమో పోయిన ఫోన్లని చెప్తారు. తెలిసి మాట్లాడుతున్నారా, తెలివిగా మాట్లాడుతున్నారా, మతి ఉండి మాట్లాడుతున్నారా, మతి భ్రమించి మాట్లాడుతున్నారా? ఒక ఆడబిడ్డకు ప్రతిష్ట భంగం కలిగించి అబద్ధ సాక్ష్యాలతో లేనిపోని మాటలతో ఇన్ని రోజులు అవమానపరిచిండ్రే, ఇలా ఒక ఆడబిడ్డ పైన మీ ప్రతాపం చూపించేది? ఒక ఆడబిడ్డ పైన మీ ప్రతాపమా? మంగళవారం రాత్రి 7:30 గంటలకు మళ్లీ ఉత్కంఠ మొదలైంది. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే రాత్రి 8 గంటలకు ఒక పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఈడీ ఆఫీసుకు చేరుకుంది. మరోవైపు 8:30 గంటలకు కేసీఆర్ ఇంటి వద్ద ఉన్న కేంద్ర బలగాలు వెనక్కి వెళ్లిపోయాయి. 9:40 గంటలకు విచారణ ముగించుకుని ఈడీ కార్యాలయం నుంచి సోమాభారత్తో కలిసి కవిత బయటకు వచ్చారు. పిడికిలి బిగించి విక్టరీ సింబల్ చూపిస్తూ అప్పటికే సిద్ధంగా ఉంచిన తన వాహనంలో సీఎం కేసీఆర్ నివాసానికి బయలుదేరారు. మరోవైపు గుజరాత్ రాష్ట్ర వాసులు భారీ కుంభకోణాలకు పాల్పడినా వారిపై చర్యలు ఎందుకు ఉండబోవని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బ్యాంకులకు 13,500 కోట్లను ఎగ్గొట్టిన కేసులో ప్రధాన నిందితుడు మోహల్ చోక్సీ విదేశీ ప్రయాణాలకు కేంద్రం నిరభ్యంతర ధృవీకరణ పత్రం ఎన్ఓసీ జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మంగళవారం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడిన గుజరాత్ రాష్ట్ర వాసులకు మినహాయింపులా అని ప్రశ్నించారు.